మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సో వివరాల్లోకి వెళ్తే నిర్మల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుబీర్ మండలం సోనారి గ్రామానికి చెందిన రైతన్న ఒకరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన ఇక్కడ దొడ్డి క్రింది వెంగల రావు ద్విచక్ర వాహనంపై తమ సమీప వ్యక్తిని మాలేగాం గ్రామంలో దింపివేసి స్వగ్రామానికి తిరిగి వెళ్తూ ఉండగా ప్రమాదం బారిన పడ్డారన్నమాట. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వెంగళరావు భారీ వర్షం కారణంగా మార్గం సక్రమంగా కనిపించక అంతర్ని గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఎడ్ల బండిని ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుందన్నమాట. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రుడిని గుర్తించిన గ్రామస్తులు హుటాహుటిన బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స నిర్వహించిన అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లయితే తెలిపింది. సో ఈ విధంగా ఘోర రోడ్డు ప్రమాదంలో ఇక్కడ చనిపోవడం అయితే జరిగిందనమాట రైతు. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది.